రాజకీయంలో 2 దశాబ్దాల పాటు గాజువాకని ఏకపధ్యంలో అటు ప్రతిపక్ష ఇటు అనుకూల పక్ష 2 పక్షాల్లో కూడా రాజకీయంగా సుపరిచితులైన ప్రసాదులు శ్రీనివాసరాజు శ్రీనివాసరావు గారితో మనం ఉన్నాం. ఈయన ప్రస్తుతం గాజువాక టీడీపీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారు తాలూకు విజయం కోసం ప్రసాదులు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, గత చరిత్ర చూసుకుంటే మీరు కార్పొరేటర్గా కానివ్వండి, ఫ్లోర్ లీడర్గా కానివ్వండి, పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి, చాలా పదవులు, సీనియర్ రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితి గాజువాకలో శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, ఫలస్తీన్ పోటీ చేస్తున్నారు, వాతావరణం ఎలాగుంది శ్రీనివాస్ గారు చెప్పండి. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నానండి. చాలా ఎన్నికలు ప్రత్యక్షంగా నేను పెద్దలు లీడర్షిప్లో పనిచేయడం కానీ, మేము కూడా ఫైర్మెన్ కమిటీ సభ్యులుగా నియోజకవర్గంలో పనిచేయడం కానీ, జిల్లా అధికార ప్రతినిధిగా లేకపోతే గాజువాక పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్గా కౌన్సిలర్గా చాలా ఎన్నికలు చూసాం. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా క్షేత్రస్థాయిలో ఎవరిని అడిగినా, అది కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, దాన్ని కూడా భేదవాడాన్ని చెప్తే 100 కి 90% మంది రేపు జరగబోయే గాజువాక శాసనసభ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గారికి శాసనసభ్యుడిగా గెలిపించడానికి ఒక మంచి వాతావరణం ఉందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మేము అడగకపోయినా అడిగిన, నేను ఎప్పుడు కూడా చాలా సామాన్య జీవితంగా గడుపుతాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో తెలిసినా తెలియకపోయినా వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు ఒక్క వాతావరణం మాత్రం అద్భుతమైన వాతావరణం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో పల్లా శ్రీనివాసరావు గారు ఒక గౌరవమైన మెజారిటీతో విజయం సాధిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం. గాజువాక నియోజకవర్గంలో కుల రాజకీయాలు, సామాజ వర్గాలు తన ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? అచ్చా, అంటే చాలామంది అలా భ్రమలో ఉంటారు, కానీ గాజువాక ప్రజలు విజ్ఞులైన ఓటర్స్ అండి. దశాబ్దాల కాలంగా రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఏ కులం వారు వారికి ఓట్లేసుకుంటే గడుచు దాంట్లో పవన్ కళ్యాణ్ గెలవాలి. ఎక్కువ శాతం మంది ఎంతో చరిష్మా ఉన్న నాయకులు, యువత అందరూ ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్న సుప్రసిద్ధి కుట్ర చలనచిత్ర రంగానికి చెప్పి మరి, అలాగే అతి అల్ప సంఖ్య ఉన్న అంటే నాగిరెడ్డి గారు విజయం సాధించారు, గతంలో చింతల్పూడి గారు గెలిచారు. ఇవన్నీ నేను అనుకున్నాను అవి కొలబద్ద కాదనేది నా ప్రగాఢమైన విషయం. ఎందుకంటే గాజువాక ప్రజలు విజ్ఞతో ఆలోచిస్తారు, ఎవరు ఇక్కడ పనిచేస్తారు, ఇది కష్టం ఏంటి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు పనిచేశారు లేదా, మా ప్రయోజనాలు కాపాడారు లేదా, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు లేదా, సంక్షేమ ప్రజల పట్ల, ముఖ్యంగా ప్రజల పట్ల ఈ నాయకులు ఎవరిస్తున్న తీరు ఏ విధంగా ఉంటుందని అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటాను. ఆ అన్ని క్వాలిఫై పల్లా శ్రీనివాస్ గారికి ఉంది అనేది నా ప్రగాఢమైన అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఈసారి ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పేరు మీద సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ పథకాల మీద ఈసారి ఆయన ఏమంటాడంటే, నేను అభివృద్ధి చేశాను, నేను అభివృద్ధి చేసిన ప్రతి అంటే నేను అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి, రాష్ట్రంలో ప్రతి ఇంటికి వచ్చింది, నేను మీకు ఉపకారం చేశానంటేనే నాకు ఓటేయండి అనేది జగన్మోహన్ రెడ్డి మాటలు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, వీడు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ అంటూ ఒక 6 సూపర్ 6 పథకాలు పెట్టారు. 1 సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు కానివ్వండి, లేకపోతే జీవనభృతి కానివ్వండి, రైతుల సంక్షేమం కానివ్వండి, ఏమి ఇప్పుడు పిల్లలకేమో ఈ విద్యార్థి దీవెన లేకపోతే ఈ చైల్డ్కి ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తాము, అలా కాకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము ఇచ్చేస్తాను అని ఒక 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు.
జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, ఎవరి మాటలు ప్రజలు ఆలకించే స్టేజ్లో ఉన్నారని మీరు అనుకుంటారు? అంటే ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయండి, ఒక 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ముఖ్యమంత్రిగా చేస్తున్న వారు మహానుభావులు నాకు, దేశంలో వివిధ పార్టీలకు చెందినవారు. ఏ ముఖ్యమంత్రికి కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ నీచమైన ఆలోచన రాలేదు. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు, ఆ కోవలోనే వారు పరిపాలన చేస్తారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ గొప్పగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అప్పుడు పాలు చేసి సుమారు 600,000 పైసలకు కోట్లు ప్రజలపై భారవేసి ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టి నవరత్నాలు ఇస్తూ పప్పు బెల్లాలు పంచుతూ అరిచేతిలో తేనేసి మోచేత్త నాకిస్తూ ఉన్నారు. మీరు ఒకటే అనుకుంటున్నారు, కేవలం వారు ఏంటంటే ఒక మత్తులో ఉన్నారు. అంటే ప్రజలు మా నవరత్నాల పట్ల ఉన్న కానీ సగటు శ్రామికుడు, కార్మికుడు, కర్షకుడు, పేదవాడు కూడా గడిచిన ఉదాహరణ వారి తండ్రి పరిపాలన తీసుకుందాం. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఎక్కువ మాట్లాడాను, ఆయన మంచి మహాన్, ఆయన నాకు గౌరవం ఉంది. కానీ వారి తండ్రి పరిపాలన తీసుకోండి, వారి తండ్రి పరిపాలనలోనే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వాన్ని చేపడుతుంది. కానీ ముందు జోబీలో, అంటే వెనక ముందు జోబీలో 100 రూపాయలు పెట్టి నువ్వు వెనక్కి తిరగానే నీ వెనుక జోబుల నుంచి 10,000 రూపాయలు కొట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలు తెలివి తక్కువారు కాదండి, వాళ్ళ జీవన విధానంలో వారికి వస్తున్న ఆదాయం ఎంత, ఎంత ఖర్చు అవుతుంది, గతంలో ఎంత ఆదాయంతో వాళ్ళు బ్రతికేవారు, ఎంత ఆదాయం మిగిలేది అనేది ప్రతి ఒక్కరు తెలుసండి. మీరు, నేను అనుకుంటున్నాను వారు ఆ మత్తులో ఉంటే, నవరత్నాల మత్తులో ఉంటే వారు నవరంధ్రాల నుంచి కారిపోతారు తప్ప ప్రజలు, విజ్ఞులైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువుల ధరలు, తర్వాత బస్సు రేట్లు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్, చెత్త పన్ను, ఆస్తి పన్ను, రకరకాలు పెంచి మీరేదో నవరత్నాల పేరుతో ప్రజలు విశ్వసిస్తారనుకుంటే, నేను అనుకుంటా ఉన్నాను అంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే జగన్మోహన్ రెడ్డి అనేవారు ఒక్క విషయంలో సక్సెస్ అయ్యారు, ఆయన్ని అభినందించాలి. అభినందించడంటే గతంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 మంది 17 మంది ముఖ్యమంత్రులు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇది ప్రజాస్వామ్యం అంటే మంచి మంచి మహానుభావులు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి, హరిచారెడ్డి గారు, వారందరూ కూడా ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉండాలి, వారికి స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి, వాళ్ళు నచ్చినట్లు చేసుకోవచ్చు అని సరి వాళ్ళు ఏం పెద్దగా నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వెండెడ్డి పాలిటిక్స్ చేయడంలో దిట్ట. ఎందుకంటే మీ అభిప్రాయం చెబితే, ప్రజల తాలూకా అభిప్రాయాన్ని చెబితే ఆడు రేషన్ కార్డు కట్ అయిపోతే తెలియదు, ఆడు పెన్షన్ కట్ అయిపోతే తెలియదు, ఆడు చెత్త పన్ను పెరిగిపోతే తెలియదు, చివరికి ఆడి ఇంటి మీద ప్రొక్లేన్ వచ్చేది తెలియదు. ఒక భయానకమైన వాతావరణం స్పష్టించాడు. కాబట్టి వారు ఇంకా మత్తులోనే ఉన్నారు. ఆ మత్తు వదిలిచే రోజు అతి త్వరలోనే ఉంది. కావాలంటే మనం ఎన్నికల తర్వాత మనం మరొక చర్చ వేదికలో మాట్లాడదాం. నాకు తెలిసి ఉదాహరణకి ఎన్నికల ముందు ఏం చెప్పారండి, ఈ పారిశ్రామిక ప్రాంతం విషయం తీసుకోండి, ఇక్కడ అనేక మంది కార్మికులు పారిశ్రామిక ప్రాంతం అంటే నిత్యము కూలివారు, పేదవారు అందరూ పనులు చేసుకుపోతూ ఉంటారు. వారు వారి శరీరం అలసిపోయిన తర్వాత వారు సాయంత్రం వెళ్ళి ఏదో కొంచెం ఆ వ్యసనానికి బానిస తీసుకెళ్తారు. కానీ గతంలో ఏం చేసేదంటే 500 రూపాయలు సంపాదించుకుంటే ఒక 100 ఎంతో తీసుకొని మిగతా 400 పట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే చర్యల వల్ల, మద్యపాన నిషేధం వల్ల ఆ చీఫ్ లెక్కడికి కల్తీ మద్యానికి బానిస అయిపోయి వారు ఆ డబ్బులన్నీ ఆ వైన్ షాపులో చెల్లిస్తూ రాష్ట్రంలో 36,000 మంది పేద ప్రజలు ఈ 4-5 సంవత్సరాల్లో. మీకు సహజంగా దేశంలోనండి రెవెన్యూ జనరేట్ చేసుకున్న విధానం ఏంటంటే పరిశ్రమలు రావాలి, ప్రభుత్వం రావాలి, ఉపాధి రావాలి, పారిశ్రామికంగా, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి వచ్చే ప్రధానమైన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? పేదవారు వ్యసనాల ద్వారా ఇచ్చే డబ్బులు, అంటే మద్యం
మద్యం అంటే కల్తీ మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయంగా చేసుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల ఆదాయం సంపాదిస్తున్నాడని మీరంటారు. గత ప్రభుత్వం మీదే కదా, గత ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో కూడా ఈ మద్యం వ్యాపారం చేసి మీరు, అదే ప్రభుత్వం మరి రెండు ప్రభుత్వాలు మద్యం నుంచి సాధించాయి కదా. అంటే నేనేమంటుంది అంటే ప్రతి ప్రభుత్వము నేనేమో ఈ అబ్కారీ విధానం ఉంటుందండి దాంట్లో నేను ఇదే కాదు. ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేవలం అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నేను అధికారంలో వచ్చిన మరుక్షణమే మద్యపాలన నిషేధం చేస్తాను, గొప్పవాడే తాగాలి తప్ప పేదవాళ్ళు మంచిది బ్రహ్మాండం ఉంది అదొద్దారిగా చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే చిన్న ఉదాహరణ చెప్తాను, ఎక్స్చేంజ్ శాఖ ఏమో తాగమంటుంది, పోలీస్ శాఖ ఏమో ఓదమంటుంది, న్యాయశాఖ ఏమో రమ్మంటుంది, ఆర్థిక శాఖ ఏమో ఎమ్మంటుంది ఫైన్, ఇంటికి వెళ్తే హోంశాఖ పొమ్మంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ప్రభుత్వం అలా ఉందంట, ఆ విధంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఇవి ఉండవంటారా? అంటే ఏ ఉండవు కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళండి, నేను నాకు వ్యసనం లేదండి, మనకు మద్యపానం వ్యసనం లేదు, కానీ నేను బ్రాండ్లు చెప్పగలను ఎందుకంటే మా మాయగారు వైన్ షాప్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడలు లాయరు గోల్డ్ మెడల్ ఇవన్నీ ఇప్పుడైనా ఈ పక్క రాష్ట్రం వెళ్ళి అడగండి, నేను మన ఒరిస్సా వెళ్ళామండి మా ఫ్రెండ్స్ అన్న పూరికి. ఇప్పుడున్న బ్రాండ్లని కూడా పాత ప్రభుత్వం అమలు చేసినవి అదే మీ కొంట చేస్తాను. చాలా తప్పు తప్పు, జగన్ అంటున్న విషయం కాదంటారా? అది 100% అసత్యం, అది అది తప్పు. గత ప్రభుత్వాలైనవి పక్కన ఉన్నాయి, తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఒరిస్సాలో కానీ బ్రహ్మ పాపే ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్లు పరమ తాగుబోతం తీసుకొచ్చాయినా సరే జగన్ గారు అందిన 10 బ్రాండ్లు వరుసపెట్టి చెప్పానండి, 100,000 రూపాయలు ఇస్తాను నేను. అంటే బాగా దానికి బల ఇవైనాడు. కానీ ఈ ప్రభుత్వము కేవలం ఆడవాళ్ళు తాళ్ళు తెంచాల ఉద్దేశంతో మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకొని ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని ఆయుధంగా చేసుకొని అందుకే వారికి ఉపాధి అన్న పారిశ్రామిక విధానం అన్న ఏమి ఉండవు వాళ్ళకి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు, అంటే పారిశ్రామికంగా డెవలప్ అవ్వలేదు, ఆర్థికంగా డెవలప్ అవ్వలేదు, సంక్షేమ కార్యక్రమాలు గాలి కుదిరేశారు. అంటే అర్బన్ వేరు రూరల్ వేరండి. గాజువాకలో అంటే ఈ గాజువాక విశాఖపట్నంలో ఉన్న నియోజకవర్గానికి సంబంధించి నేను విషయాలు చెప్తాను. ఇక్కడ సుమారు 450,000 పరిచీలకు అసెస్మెంట్లు ఉన్నాయండి, పరిశ్రమలు ఉన్నాయి. మీ నాన్నగారు మా నాన్నగారు తరతరాల నుంచి సంపాదించుకున్న డబ్బులు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆస్తి పన్నుల ద్వారా పెంచుకుంటూ ఆదాయం చేస్తున్నారు. ఇక్కడికి ఎవరు చూడవసరం లేదు. ఈ నగరపాలక సంస్థకి మీరు నేను పేదవాడు ప్రతి ఒక్కరు పన్నులు చెల్లిస్తున్నాం కాబట్టి ఆ పన్నుల ద్వారా జరుగుతున్న ఆదాయం, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్స్కి కానీ మీకు దమ్ము ఉంటే ఈ 5-3 సంవత్సరాల జీవీఎంసీ మీ అధికారంలో ఉంది కదా, మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం క్యాటేజర్ అభివృద్ధి పేరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక్క పైసా రాదు. సొమ్మేమో విశాఖ ప్రజలది, సోకేమో శాసనసభ్యులు మంత్రులది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే డెవలప్మెంట్ ఏం లేదు సార్, చెత్త పన్ను, మంచినీటి పన్ను, ఆస్తి పన్ను, ప్రొఫెసర్ పన్ను జరుగుతున్న అభివృద్ధి అవ్వలేదు. ప్రసాద శ్రీనివాస్ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే 30 ఏళ్ళు బట్టి మీరు రాజకీయం ఇంకా వర్క్ చేస్తున్నారు. మీరు 30 ఏళ్ళ క్రితం గాజువా కలిగి ఉంది, ఇప్పుడు గాజువా కలిగి ఉంది, గత ప్రభుత్వం ఎమ్మెల్యే మీ వాళ్ళే, ఇప్పుడు ముందు శ్రీనివాస గారు ఎమ్మెల్యే చేశారు, తర్వాత ఏమో మధ్యలో ఇప్పుడు ఈయన వచ్చారు, నాగిరెడ్డి గారు వచ్చారు. అప్పటికిప్పటికి ఇది డెవలప్, గాజువాక డెవలప్ అయ్యింది అనుకున్నారా? అదే నేను చెప్తాను. నేను 94లో కౌన్సిలర్ సార్, 95లో కౌన్సిలర్గా ఉన్నాను, గురుమూర్తి రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, గాజువాక ప్రజలకు కావాల్సిన 1 MGD మెగాద్రి పథకం, రక్షత మంచినీటి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో జరిగింది 1 MGD. రెండోది ఏంటంటే కేబీఆర్ కేబీఆర్ రిజర్వేర్ సంఘ పథకం, అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన దాని జరిగింది. ఇప్పుడు జీవీఎంసీ ఉందా, గాజువాక జోనల్ కార్యాలయం,
గాజువాక రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ శాంక్షన్ జరిగింది. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఉందా? గాజువాక పోలీస్ స్టేషన్ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. గాజువాక ఎంఆర్ ఆఫీసు తెలుగుదేశం పార్టీ అయింది. తర్వాత ప్రధానమైన రహదారి మొన్న చూడండి, లాస్ట్ టైమ్ ఇదైంది కదండి నావీది, ఇంటర్నేషనల్ నావీ ఐఎఫ్ఆర్, దాంట్లో జరిగింది అభివృద్ధి కార్యక్రమం జరిగింది. నేను గాజువాకలో గురుమూర్తి రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, రెండు దఫాల తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా, ఇక్కడ ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఐడిఎస్ఎంటీ ఎన్ఎస్డిపి రకరకాల ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా రాజకీయం ఎప్పుడు చేయలేదు. తర్వాత ఇప్పుడు కూడా మేము ఏమంటారంటే ఒక మాట చివరిగా, నేను ఒక రెండు సార్లు కౌన్సిల్ వచ్చింది, నా తర్వాత కూడా రెండు సార్లు జీవీఎంసీ అయింది. మాకు ప్రధానమైన ఇదేంటంటే గాజువాక మున్సిపల్ ఈ ఉన్న కార్పొరేటర్లు ఏ వార్డులో అయితే వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో ఆ వార్డులో 5000 మాకు మెజార్టీ వస్తుంది. మీరు కావాలంటే రాసుకోండి. అది ఎన్నికల్లో కారణం ఏంటంటే ఒక్కొక్క వైసీపీ కార్పొరేటర్ ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు, బిల్డింగ్ ద్వారా 5 లక్షలు తీసుకోండి. మీరు మీ లోకల్ టీవీ ద్వారానే మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే పాతగా ఒక సెంటర్ వచ్చి మీకు బహిరంగ క్షమాపణ చెప్తాను. ఎనీ బిల్డర్, ఎనీ అది పేదవాడా సామాన్యుడా, వైసీపీ కార్పొరేటర్లే అవినీతి పరులు అంటారా? 100కి 100% ఇలాంటి కార్పొరేటర్లు. తెలుగుదేశం కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంటే తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ కార్పొరేటర్ గౌరవం వచ్చేది. అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రాజారి రాజ్యాంగం ఉంది కాబట్టి. పక్కన పదక్క నియోజకవర్గం గణబాబు గారు ఎమ్మెల్యే, కానీ అక్కడ శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు? అనంత్ కుమార్ గారు చదువు. ఆయనకి ఏంటి అసలు రాజ్యాంగంలో 71, 72 స్థానిక సంస్థలు అండి. ఇప్పుడు నాకు తెలియదు మీరు విజ్ఞలే, ప్రథమ పౌరుడు కార్పొరేట్ అంటే ఏంటి? ఆ వార్డుకి ప్రథమ పౌరుడు, మేయర్ గారు నగరానికి ప్రథమ పౌరుడు, అంతేగాని గొప్పేం కాదు. కానీ ఆ ప్రథమ పౌరుడికి ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయమా? వైసీపీలో ఉంటే 6 ఓడిపోయినట్టు ఇన్ఛార్జ్ అట. అంటే మీ ప్రభుత్వంలో ఉంటే ఒక పద్ధతి, అంటే ఒక న్యాయం, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో న్యాయం. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్న టైంలో కూడా అపోజిషన్ పార్టీ నాయకులు మీరు చేశారా లేదా? రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను ఇక్కడ మన ప్రాంతం, గురుమతి రెడ్డి గారు చైర్మన్ అప్పుడు కూడా లేదు. జగన్ వచ్చిన తర్వాత కొత్త సాంప్రదాయం, ఈ రాష్ట్రంలో కొత్త సాంప్రదాయం అండి. ఇప్పుడు నేనేమన్నానంటే ఎవరు అల్టిమేట్ గా ప్రజలే న్యాయ నిర్ణేతలు సార్. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని ప్రచారం చేయండి. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి మేము ఉన్నాం పల్లా శ్రీనివాస్ గారు D1 నుంచి మొదటి రోజు ప్రమాణ పాదయాత్ర నుంచి ఇంతవరకు కూడా ఏనాడు ర్యాలీలకు డబ్బులు లేదు. మేము 10 మంది వెళ్తే అంతిమంగా మా దగ్గరికి 500 మంది వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 500 మందితో మొదలైతే 100 మంది కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళు ఏంటంటే ప్యాకేజీ నోట్లు ఇచ్చుకొని జనాలను తరలించుకుంటూ అదేదో వాపును చూసి బలం అనుకుంటారు. మాది ప్రజాబలం. ప్రజలు ఎందుకంటే మేము ఎందుకు చెప్తారంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళేమో ఎన్నికల్లో డబ్బుతోనే ప్రజాబలంతో జరుగుతున్నది. నోట్లు కట్టలకే ఓట్లు కట్టలకే జరుగుతున్న పోరాటం. వాళ్ళు ఏంటంటే ఓన్లీ నోట్లు నమ్ముకునే శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఆ నోట్లకి ప్రజలు పడతారనే ఉద్దేశం తప్ప వారికి వేరే ఎజెండా లేదు. కేవలం రేపు ఎన్నికల్లో ఆ డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి క్షేత్రస్థాయిలో అంత లేదు. అని అందుకే వాళ్ళు డోర్లు వెళ్ళరు. మా అభ్యర్థులు అనుకోండి ఈనాటికి 20,000 మంది డోర్లు టచ్ చేసేది. అది పేదవాడ ప్రతి ఇంటికి డోర్టుడరే ఇంకో 25,000 టచ్ చేస్తాడు. వాళ్ళకి ఇలా ర్యాలీలు చేసుకుంటూ మామూలు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక ప్యాకేజ్ మాట, ఒక గంటకి ఎంత అని చెప్పుకొని డబ్బులకి వెళ్తున్నారు. రేపు వాళ్ళు మీరు రేపు నామినేషన్ చేస్తే ఉన్నారు. ఆ నామినేషన్ ఏంటి? డోక్రా సంఘాలని
ఆర్పీల్ని వాళ్ళని అడ్డు పెట్టుకొని నయోనో భయోనో బెదిరించి వాళ్ళు చేస్తాను. మేము ఒకటే చెప్తున్నాం, మేము స్వచ్ఛందంగా రేపు మా నామినేషన్ చూడండి, స్వచ్ఛందంగా వెళ్తారు. వచ్చిన పిల్లలు రూపాయి ఖర్చ లేకుండా తీసుకెళ్ళి నామినేషన్ వేసి తీసుకొచ్చారని టీడీపీ అంటారు. 100% అంటే జనం కోసం 200 ఇస్తాం రండి అనే మా సంస్కృతి లేదు. 100 మంది వస్తే 100 మందితో వేస్తాం. గాజువాక నియోజకవర్గం చూసినట్లయితే మీకు వైసీపీ నుంచి గుడివాడ అభన్నారు, వాళ్ళ ఫాదరు గతంలో ఎమ్మెల్యే మినిస్టర్ గురునాథరావు గారు. సో ఆయన గాజువాకే సుపరిచితులు. శ్రీనివాసరావు గారు పలాసీని గారు 2 టైమ్స్ ఎమ్మెల్యే చేశారు. సో వీళ్ళ పరిస్థితి, వీళ్ళిద్దరి మధ్యలో 2 సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గం వేరు, ఈ సామాజిక వర్గం వేరు. వీళ్ళిద్దరి మధ్యలో వాతావరణం, జనాలు ఎవరిని చూసి అంటే ఎవరు చేసే కార్యక్రమాలు పొలిటికల్ అనుకోండి, అయితే మనకి వెనకాతలు ఉన్న అంటే పలాశ్రీని గారికి పలా సింహాచలం గారి నుంచి వచ్చిన రాజకీయం వర్గం, ఆయన మన గురునాథరావు గారి నుంచి వచ్చిన వారసత్వం, ఇద్దరు వరుసలే. ఈ పరిస్థితుల్లో గాజువాక వాటర్లు ఎటు బొగ్గు చెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? అంటే అమరగారిది కూడా చరిత్ర ఉన్న ఫ్యామిలీ, తండ్రి గారు తాతగారు తర్వాత వాళ్ళ చరిత్ర, పల్లా శ్రీనివాసులం గారు లేదా పల్లా శ్రీనివాస గారు. మా కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కనీసం మినిమం కవింపు చర్యలు కూడా రాజకీయ వాతావరణం తప్ప. నేనేమంటానంటే ఆ చరిత్ర వేరు, ఆ చరిత్ర ఓట్లేస్తుందని భ్రమలో ఉంటే అంతకంటే అమాయకులు ఎవరు వారసులే కదా. ఆ చరిత్ర ఓట్లు, నా విశ్వాసం ఆ చరిత్ర ఓట్లేదు. శాసనసభ్యుడిగా పొల్లా శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ ఏమిటి? ఆయనకి గతంలో ఆయన ఏం చేశాడు? గాజువాకలో 301 జీవో తీసుకొచ్చాడు, టోల్గా తెచ్చించాడు, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేశాడు, గంగవరం మత్స్యకారులు ప్యాకేజ్ తెచ్చాడు, ఏడాది డెవలప్ చేశాడు, తర్వాత ఆర్కార్డులు మార్పిడి చేశాడు, తర్వాత గ్రంథాలయం కట్టాడు, డిగ్రీ జూనియర్ కాలేజ్ తెచ్చాడు, హాస్పిటల్ అభివృద్ధి చేశాడు, ఎన్హెచ్పి రకరకాల బోల్ కార్యక్రమాలు చెప్పాడు. చెప్పుకోడు 296 పట్టా ద్వారా సుమారు 20,000 మందికి కొండ ప్రాంతాల ప్రజలకు ఇచ్చాడు. గాజువాక భూ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాడు. తర్వాత 386 పట్టాలు తీసుకొచ్చాడు స్టీల్ ప్లాంట్ కోసం. ఒక అన్నింటిని చూపించేటంటే ఒక్క పూట అన్నం తినకపోతేనే నాలో ఇబ్బంది పడుతుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నిర్వాసితులకు కార్మికులకు అయినగా ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలు త్యాగం చేయగలిగి 6 రోజులు 7 రోజుల పాటు అమరనాథ చేసి ఆ ఉద్యమానికి క్షేత్రస్థాయిలో అంటే కింద నుంచి ఢిల్లీ వరకు గుర్తింపు తీసుకొచ్చారు పల్లా శ్రీనివాసరావు. ప్రతిరోజు అధికారం ఉన్నా లేకపోయినా సొంత బిల్డింగ్, 25 కోట్ల రూపాయలు బిల్డింగ్, నెలకి 9 లక్షలు వచ్చి 5 కోట్లు ఆయన ఏనాడు అనలేదు. ఏనాడు కూడా వ్యక్తిగత విమర్శ చేయలేదు. ఈరోజు కూడా అమరగారిని, అమరగారు అభ్యర్థి కదా, అమరగారిని గురించి ఎక్కడ ఆయన మాట్లాడిన ఆయన పాలసీ ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వ విధానాలు. అమరగారు ఏంటి, ఓకే మంత్రిగా వచ్చావు మంచిదే, చిన్న వయసులో వయసు మాకు మీ అమరగారు వారి తాతగారు తండ్రి గారు గొప్పవాళ్ళు నేను కాదన్న, తండ్రి గారు తాతగారు గొప్పవారు. అమరగారు మాత్రం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అమ్మగారికి టికెట్ ఇచ్చింది. అంటే ఈ రాజశేఖర రెడ్డి గారే వాళ్ళ తండ్రి గారు మరణించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మీదే టికెట్ అని చెప్పారు పెందూరు నియోజకవర్గం. కానీ రాజకీయ కారణాల వల్ల ఆ టికెట్ ఇవ్వకుండా పాపం వాళ్ళని ఇన్సల్ట్ చేసిన పరిస్థితికి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు గురుమూర్తి రెడ్డి గారి మీద ఓడిపోయారు. వాళ్ళ మరొకసారి వాళ్ళ అమ్మగారు వెస్ట్లో పోటీ చేశారు, మరొకసారి ఓడిపోయారు. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆయన్ని కార్పొరేటర్ అవకాశం ఇచ్చి రాజకీయంగా ఆయనకి మరలా రాజకీయంగా పూర్వవైభవం రావడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేసాం. పునర్భిక్ష పెట్టారు దాన్ని అదే ఆయన అభివృద్ధి. అమరగారి జన్మ తెలుగుదేశం పార్టీలో జరిగింది రాజకీయంగా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రాజకీయంలో ఇప్పుడు లేటెస్ట్ వారే సమకాలిక రాజకీయాల్లో చాలా హోందాగా గౌరవంగా రాజకీయాలు చేయాలండి. మన గాజువాక మన జిల్లాకి ఉత్తరానికి ఒక చరిత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన మెప్పు పొందడానికి, ఆయనతో సభాస్ అనిపించుకోవడానికి నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే
భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక విశిష్టమైన స్థానం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి పైన నిత్యము అంటే సభ్య సమాజంలో హర్షించలేని రీతిలో ప్రతిరోజు మీరు ఏదో ఒక విధంగా ఆయన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ రకరకాలుగా మీరు అవహేళన చేసి అవమానం చేసి ఆవేదన గురి చేశారు. అది మరిచిపోయేంత ఆయన కూడా సేమ్ సామాజిక వర్గమే కదా, మీరు ఎక్కడ విజ్ఞప్తి ప్రదర్శించారు? ఓకే రేపు మరలా మీరు స్టార్ట్ చేయరు, అది కేవలం ఈ ఎన్నికల గురించి మీరు స్టాప్ చేశారు. అది కూడా జరుగుతుంది, 2వ తారీఖున ఆయన వస్తున్నారు గాజువాక. జన సైనికులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని టీడీపీకి ఓట్లేస్తారట సామాజిక వర్గాలు. ఏమి అదేమి లేదు సార్, నేను జన సైనికులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, వాళ్ళ కమిట్మెంట్కి జోహార్ మాట. వాళ్ళకి ఏం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాల వరకు వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు, వాళ్ళ పాత్రలు పోషిస్తున్నారు, బీజేపీ వాళ్ళ సహకారాన్ని సంధిస్తున్నారు, అన్ని బ్రహ్మాండ జరుగుతుంది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆ సామాజిక వర్గాలు చూసి ఓట్లేసే పరిస్థితి నా ఉండదు. ప్రజలు చాలా తెలివైలో విజ్ఞ వాళ్ళు ఎవరు అంటే రేపు రాబోయే రోజుల్లో అమర గారు ఈ ప్రాంతానికి ఉపయోగపడతారంటే ఆయన చేస్తారు, రేపు పల్లా శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి ఉపయోగపడతారు, పల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి మనం ఏముండదు, తలుపు తోసుకుని వెళ్ళిపోవచ్చు, ఇక్కడ బేసజాలు ఉండవు, ఏమి ఉండవు, ధైర్యంగా అడగవచ్చు, చిన్నపిల్లలతో మాట్లాడదు, మంచివాడు అనే దాని మీద ఉంది. మాకైతే 100% ఆ క్వాలిటీస్ పల్లా శ్రీనివాస్ గారు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడైనా, నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఏ ప్రాంతంలోనైనా అడగండి, మీ వాయిస్ మీరు పెడుతున్న ఇంటర్వ్యూలో అయినా ఆ కామెంట్స్ తీయండి కావాలంటే. ప్రతి ఒక్కరు కూడా పల్లా శ్రీనివాస అంటున్నారు సార్. చివరిగా గాజువాక ప్రజలు పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించాలని యాజ్ ఏ ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు రిక్వెస్ట్ చేసి మాట్లాడండి. తప్పకుండా అండి. గాజువాక నియోజకవర్గ ఓటర్ మహాశయులకు, పురప్రజలకు నమస్కారం అండి. రేపు 13వ తేదీన జరగబోయే గాజువాక శాసనసభ ఎన్నికల్లోనూ అలాగే విశాఖ పార్లమెంటరీ ఎన్నికల్లోనూ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీభరతను, గాజువాక కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస గారిని అత్యధిక మెజార్టీ గెలిపించండి. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించాయి. ఆయన నాయకత్వంలో గాజువాక ఒక మోడల్ నియోజకవర్గం మారి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అలాగే మరొక అప్పీల్ ఏంటంటే, రేపు 24వ తేదీన సుమారు 9 గంటల ప్రాంతంలో ఆయన నామినేషన్ వేయడానికి పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీకి మండల కార్యాలయం బయలుదేరుతున్నారు. కాబట్టి కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా పురప్రజలందరూ విచ్చేసి ఆయన పల్లాగారు వేసే నామినేషన్లో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన టీడీపీ కూటమి తరఫున పేరున మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రానున్న 2024 ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై ఓటు వేసి తను గెలిపించినట్లయితే గాజువాకని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి కృషి చేస్తానంటున్నారు. ఈసారి ఎన్నికల్లో శ్రీనివాసరావు గారికి విజయం వరించాలని మనం కూడా కోరుకున్నాం. ధన్యవాదాలు.